बीजेपी राष्ट्र अध्यक्ष बंडी संजय पै अनुचित व्याख्यालु चेसी दाड़ी प्रयत्निंचिन एम्मेल्ये मैनंपल्ली हनुमंतराव पै बीजेवैएम राष्ट्र उपाध्यक्ष आशीष गौड् मंडिपड्डारु। संजय पै चेसिन व्याख्यलनु वेनक्की तीसुकोनि वेंटने क्षमापणलु चेप्पालनि डिमांड् चेशारु। संगारेड्डी जिल्ला पटान चेरुवुलोनि बीजेपी कार्यालयंलो निर्वहिंचिन समावेशंलो आयन मात्लाडारु। మొత్తం పోలీస్ వాళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారంటే ఒక పింక్ కార్డు లేదు గాని ఒక రౌడీజం చేస్తున్నారు అంతే। వాళ్ళకి కొమ్ము కాసి ఈ టిఆర్ఎస్ లీడర్లకు కొమ్ము కాసి ముందట పెట్టి ఆయుధాలు పెట్టుకొని బెదిరిస్తున్నారు। ఈ పోలీస్ వాళ్ళనైనా పక్కకు జరిపితే తెలంగాణ అధిష్టానానికి మేము ఇక్కడ హెచ్చరిస్తున్నాం। రాష్ట్ర యువమోర్చా తరపున బీజేపీ తరపున మీకు హెచ్చరిస్తున్నాం। మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక 5 నిమిషాలు హైదరాబాద్ పోలీస్ వాళ్ళు లేకుండా మీరు తిరుగుండి మీరు రౌడీలా మరి ఏందో చూసుకుందాం। మీరు రౌడీదం చేస్తారేమో మేము కాషాయ జెండా పట్టుకొని న్యాయం ధర్మం కోసం పోరాటం చేసేటోళ్ళం। మా నాయకుడు అట్లాంటోడు బండి సంజయ్ అట్లాంటోడు చిన్న స్థాయి కార్పొరేటర్ నుంచి ఇయాల రాష్ట్ర అధ్యక్షుడైతే బడుబలైన వర్గాలకు చెందినోడు కాబట్టి మీరు ఓర్వలేకపోతున్నారు। ఓర్వలేకపోతున్నారు కాబట్టి పాదయాత్ర సక్సెస్ అయితది కాబట్టి మీకు మంట మంట అవుతున్నది। ఎట్టి పరిస్థితులలో బండి సంజయ్ని లేవనియొద్దని మీరు అందరూ కుట్రలు చేస్తున్నారు। మీ కుట్రలకు ఎవడు భయపడడు మీ అంత చూస్తాం। ఈ 2023 ల తెలంగాణ గడ్డ మీద కాషాయం ఎగరేసినాక చూపిస్తాం। అనవసరంగా మైనంపల్లి గారు మీకు ఇప్పుడైనా మీరు తండా దావంతో ఆలోచన చేసి సల్లగైతే ఆలోచన చేస్తే ఏంటంటే అనవసరంగా ఈ కుట్రలలో భాగంగా మీరు బలైతున్నారు। మీరు ఇళ్ల నుంచి జరిగిపోండి ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా ఓవర్గా చేసేసారు రోడ్ల మీద చేసేసారు అయిపోయింది। పాత రోజులు కాదు రౌడీజం చేస్తే ఓట్లు పడాయి అప్పుడు అంట నచ్చింది కెమెరాలు లేవు అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువన్నారు। ఇప్పుడు ప్రతి మనిషి ఎడ్యుకేటెడ్ అయిపోయిండు హుషారు అయిపోయిండు। ఇప్పుడు ఎలక్షన్ పెడితే నీకు 74,000 మెజారిటీ అన్నారు కదండి 74 ఓట్లు మీకు పడేయండి ఇప్పుడు రాజీనామా చేస్తే కాబట్టి ఇప్పటికన్నా అర్థం చేసుకోండి మైనంపల్లి గారు ఆ కుట్రలో మీరు ఇరకకండి। బండి సంజయ్ అన్న ఒక పెద్ద సింహం లాంటోడు అనవసరంగా ఆయనతో పెట్టుకున్నాడు పెట్టుకునే స్థాయి కూడా మనది కాదు। ఆయన చిన్న చిన్న గల్లీల నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన వ్యక్తి మీరు అన్నారు కరెక్టే ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ అంత అంత అహంకారం ఎందుకండి ఆ కార్పొరేటర్ ఎట్లయితారండి పబ్లిక్ ఓట్ వేస్తే అయితారు మీరు ఎమ్మెల్యే కూడా పబ్లిక్ ఓట్ వేస్తేనే అయినారు అంటే ఇంత మర్యాద ఉంది మీకు అంటే ఒక సిస్టమ్ మీద మర్యాద ఇట్లున్నది మీకు సిస్టమ్ మీద మర్యాద లేని వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని రోడ్ల మీద కూర్చొని రోడ్ల మీద కొట్టు బీరు బాటిల్ కూర్చుకునేటోళ్ళు రాజ్యాన్ని కూర్చేటోళ్ళు రాజ్యాన్ని వెళ్తారు అంటే నెక్స్ట్ యంగ్స్టర్స్ ఏం కావాలా అసలు మాకు అర్థమైతే లేదు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతే లేదు కాబట్టి ఇప్పటికన్నా మానుకుంటే మంచిది ఇప్పటికే మొత్తము రాష్ట్రం అంతా భారతీయ జనతా పార్టీ యువకులు అంతా మంట మంట మీద ఉన్నారు ఇప్పటికే క్షణమే సారీ చెప్పాలా ఎందుకంటే ప్రతి మనిషికి తెలుసు ఏమేమి చేసినారో సారీ చెప్పాలా।